హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లో టేస్టీగా కూల్గా ఇలా ఫ్రూట్ సలాడ్ని చేసుకోండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ హెల్దీగా చాలా టేస్టీగా తినేయచ్చు. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఒక యాపిల్, కొన్ని కట్ చేసిన బొప్పాయి ముక్కలు, కొన్ని ద్రాక్షలు, దానిమ్మ, ఒక అరటిపండు, ఇలా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని తీసుకోండి. పాలు మరిగించేలోపు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్లో మెయిన్గా మనం కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలేబుల్లో ఉంటుంది. అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ని మీకు నచ్చిన ఫ్లేవర్లో ఎంచుకోండి. ఇక్కడ నేనైతే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. అలాగే 1/2 లీటర్ పాలు. ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని పాలను తీసుకుందాం. ఈ పాలు కస్టర్డ్ పౌడర్ కలపడానికి, మనం వేడి పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కలిపితే పౌడర్ సరిగ్గా మిక్స్ అవ్వక ముద్దలు ముద్దలుగా ఉంటుంది. మిగిలిన పాలను వేడి చేసుకుందాం. ఈ పాలను బాగా మరిగించండి. మనం ముందుగా గిన్నెలోకి తీసిన పాలల్లోకి 1-2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలపండి. పౌడర్ ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపి ఓ పక్కన పెట్టండి. చూడండి, పాలు బాగా వేడయ్యాయి. ఇందులో 1-4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేయండి, లేదా మీ టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేయండి. షుగర్ వేశాక మరో 3-4 నిమిషాలు బాగా మరిగించుకుందాం. 4 నిమిషాల తర్వాత మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ని మరోసారి మిక్స్ చేసి పాలల్లో వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మరిగించండి. కస్టర్డ్ పౌడర్ వేయడం వలన పాలు చిక్కగాను టేస్టీగాను వస్తాయి. 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ మరిగించడం వలన పాలు చిక్కబడతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చెయ్యండి. పాలను మరీ దగ్గర పడేంత వరకు కూడా మరిగించకూడదు. చల్లారిన తర్వాత గట్టిగా ముద్దల అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్లు చూసుకోండి. ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చల్లారాక పాలు కాస్త చిక్కగా అవుతాయి. ఇందులో కట్ చేసిన యాపిల్, కొన్ని గ్రేప్స్ పెద్దగా ఉంటే 2గా చేసి వేయండి, బనానా పీసెస్, బొప్పాయి, దానిమ్మ గింజలు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మనం ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో సులభంగా ఫ్రూట్ సలాడ్ని చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఫ్రూట్ సలాడ్ని 1-2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్లో కూల్గా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మీకు ఇష్టం ఉంటే ఈ ఫ్రూట్ సలాడ్లో ఐస్ క్రీమ్ వేసి కూడా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ వేసి తీసుకుంటే మరింత టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ని ఎలా చేయాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.